ఏపీలో రాజకీయాలు నానాటికి దిగజారిపోతున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎన్నడూ లేని విధంగా విపక్ష టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకుని మాటల తోటాలు పేలుస్తున్నారు అయితే ఇవి కాస్త అదుపు తప్పడంతో ప్రత్యర్థుల సెంటిమెంట్స్ కాస్త హర్ట్ అవుతున్నాయి తాజాగా టీడీపీ నేత పట్టాభి మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ తల్లుల్ని కించపరిచేలా ఉన్నాయి అందుకే వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడి ఈ డిసెంబర్కు రెండున్నరేళ్లు పూర్తవుతాయి ఈ రెండున్నరేళ్ల కాలంలో అధికార వైసీపీ విధానాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీతో పాటు పలు విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి వాటిని ప్రభుత్వం సంక్షేమంతోనే సమాధానం చెప్పింది కానీ తాజాగా టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ పోలీస్ పెద్దల్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసేలా ఉన్నాయి ముఖ్యంగా బోస్టీకే అంటూ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి హిందీ లేదా ఉర్దూలో ప్రత్యర్థుల్ని తల్లులతో సహా దూషించేందుకు వాడే ఈ పదప్రయోగాన్ని చేయడం ద్వారా ఖచ్చితంగా వైసీపీని రెచ్చగొట్టడమే లక్ష్యంగా పట్టాభి ప్రయత్నించినట్లు తెలుస్తోంది దీంతో ఆయన వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది టీడీపీ నేత పట్టాభి తన ప్రెస్ మీట్లో అలవోకగా వాడిన బోస్టీకే అనే పదానికి హిందీ లేదా ఉర్దూ సంస్కృత భాషల్లో పచ్చి భూతార్థం ఉంది అది తల్లుల్ని కలుపుతూ సంబోధించేలా ఇంకా చెప్పాలంటే తల్లుల్ని కించపరిచేలా ఈ పదం ఉంది సభ్య సమాజంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులపై బురద జల్లే క్రమంలో లేదా తీవ్ర దూషణలకు దిగే క్రమంలోనూ ఏ పార్టీ కానీ నేతలు కానీ బహిరంగంగా ఇప్పటి ఈ పద ప్రయోగం చేయలేదంటే నమ్మి తీరాల్సిందే ఏపీ రాజకీయాలను దిగజార్చేలా వ్యక్తిగతంగా సీఎం జగన్ డీజీపీ సవాంగ్ను టార్గెట్ చేస్తూ పట్టాభి వాడిన ఈ పదప్రయోగం సమీప భవిష్యత్తులోనూ ఏ నేత కూడా మరోసారి వాడే ధైర్యం చేయకపోవచ్చు టీడీపీ నేత పట్టాభి సమకాలీన రాజకీయాలని దిగజార్చేలా వాడిన ఈ థర్డ్ గ్రేడ్ పదప్రయోగం సహజంగానే వైసీపీ శ్రేణులకు నేతలకు మంట పుట్టేలా చేసింది అది తమ నేతపై ఇప్పటికే అయ్యన్న పాత్రుడు వంటి నేతలు చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇంకా అరకముందే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మరో చిచ్చు రేపినట్లయింది దీంతో వైసీపీ శ్రేణులు దీనిని జీర్ణించుకోలేకపోయాయి జగన్ అభిమానుల్ని ఈ వ్యాఖ్యలు కంటగింపుగా చేశాయి అందుకే గంటల వ్యవధిలో వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసుల్ని టార్గెట్ చేయడం మొదలైంది టీడీపీ ఆఫీసుల్లో జరిగిన దాడులపై సీఎం జగన్ కూడా తన అభిమానులకు బీపీ పెరిగినట్లు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన సైతం వీటిపై ఎలా నొచ్చుకున్నారో అర్థమవుతూనే ఉంది వాస్తవానికి ఏపీలో టీడీపీ రాజకీయాల గురించి బాగా తెలిసిన సీఎం జగన్ నిత్యం తనపై చేస్తున్న వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటూనే ఉన్నారు దీంతో టీడీపీ నేతలు ఇంకాస్త డోస్ పెంచుకుంటూ వెళుతున్నారు ఇదే క్రమంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలుంటే ఇప్పుడు పట్టాభి వ్యాఖ్యలు కూడా దీనిని మరో హైట్కు తీసుకెళ్లేలా ఉన్నాయి దీంతో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ కూడా ఈ వ్యాఖ్యలు అనంతర పరిణామాలపై స్పందించారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే అభిమానులకు బీపీ పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు గతంలో ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ విపక్షనేత చంద్రబాబు మధ్య ఆసక్తికర సంవాదాలు జరిగేవి పలు సందర్భాల్లో హోరాహోరీ మాటల యుద్ధం కూడా సాగేది ఇదే క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి సీఎం వైఎస్ఆర్ చంద్రబాబు నిన్ను కడిగేస్తాను నీ తల్లి కడుపుని ఎలా పుట్టావు అని బాధపడతావు అంటూ వ్యాఖ్యానించారు మరుసటి రోజు పత్రికల్లో చంద్రబాబు తల్లిని కించపరిచిన సీఎం వైఎస్ఆర్ అంటూ వార్తలు వచ్చాయి దీంతో అప్పట్లో వైఎస్ఆర్ కూడా నొచ్చుకున్నారు ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కోవడమే తప్ప కించపరిచే వ్యాఖ్యలు చేయని వైఎస్ కూడా అప్పట్లో వీటిపై ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు నేరుగా బోసడికే అనే పదం వాడడం ద్వారా తల్లుల్ని నేరుగా కించపరిచిన పట్టాభి విషయంలో మాత్రం టీడీపీ రాజకీయాలు చూస్తూ ఉంటే గురివింద సామెతను కూడా మించిపోతున్నారనిపిస్తోంది